తర్వాత మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష వన్ వన్ జీరో అధ్యక్ష 104 108 మీద నిన్ననే శాసనసభలో విస్తృతంగా చర్చించాం అధ్యక్ష. శాసన మండలిలో కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. తమరు ఇమీడియట్ గా ఈ రోజు రేపా ఎల్లుండి ఎప్పుడు మీరు ఆ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే దాని మీద డిస్కస్ చేస్తాం. 5 సంవత్సరాలు ఆ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారో డీటెయిల్ గా ప్రతి విషయం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇమీడియట్ గా ఈ రోజు పోస్ట్ చేసినా రేపు పోస్ట్ చేసినా మా మంత్రి గారు డీటెయిల్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కూర్చోండి. ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అరే ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే మీ మీ పక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా మీరు ఆకపోతే ఎలాగయా? చూసుకోండి వెనకాల అధ్యక్ష ఏం జరుగుతుందో. అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న 100,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు వారితో పాటు 104 108 108 ఉపయోగించే కార్మికులందరూ కూడా వారు నేను దీక్షలు చేస్తాను అధ్యక్ష. ఇంకా రేపు రెండో ఇంకా దాన్ని ఉద్ధృతం చేసే పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి వారు జీతాలు పంపించేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు రావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అనుకున్న రీతిలో పెంచడమే కాకుండా ఏదైతే ఎలక్షన్ ముందు వారు చేసిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఆగస్టు నుంచి పెంచుతామని ఆ రోజు ప్రభుత్వం రాతపూర్వకంగా వాళ్ళకి హామీ ఇచ్చింది అధ్యక్ష. అందులో ఏ విధమైన సందేహం లేదు అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష. సంబంధించిన కమిటీ ఒక సెకండ్ అధ్యక్ష. మరి మంత్రి గారు కూడా వారు కూడా అంగీకరించారు అధ్యక్ష. ఏమని మాకు అభ్యంతరం లేదు మేము డిస్కస్ చేయని మాకు ఇబ్బంది లేదు అన్నారు అధ్యక్ష. ఈ క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయడానికి లేదు లేదు అంటే క్వశ్చన్ అయిన తర్వాతనే దాన్ని అలౌ చేయండి అధ్యక్ష. అంగన్వాడీ దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకోవాలి కదా అధ్యక్ష. ఫస్ట్ ఒప్పుకోవాలి కదా. వినండి క్వశ్చన్ అయిన తర్వాత చేయండి డిస్కస్ చేద్దాం. మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక సార్ 104 108 మీద సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తే మీరు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్నే గంట సేపు శాసనసభలో చర్చించాం. ఇక్కడ కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తమరు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేయండి. దాని మీద డీటెయిల్ గా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది మేము చెప్పింది 104 108 మీద అధ్యక్ష. ఒక 100 సబ్జెక్టుల మీద వాయిదా తీర్మానాలు ఇస్తే అన్నిటి మీద చెప్పవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఇప్పుడు మంత్రి గారు కూడా చర్చకు ఒప్పుకున్నారు కాబట్టి 104 108 మీద మీ ఇచ్చిన వాయిదా తీర్మానం చూడండి అధ్యక్ష. వాయిదా తీర్మానం చూడండి. అంగన్వాడీ ఆశా వర్కర్లు వారికి సంబంధించిన జీత పత్యాల మీద దాంతో పాటు ఏదైతే 108 104 అన్నామో ఆ మూడింటి మీద ఇచ్చాము అధ్యక్ష. నాట్ ఓన్లీ 104 అధ్యక్ష. దీని మీద టీపీలకు అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. టీపీలకు అయిన టీపీలకు తీసుకుందాం నిర్ణయం.